ఇరవై తొమ్మిదవ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు పరిశ్రమ సత్తా చాటింది పదకొండు అవార్డులను సొంతం చేసుకుని అవార్డుల పంట పండించింది వీటిలో బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డును సొంతం చేసుకున్నారు నల్గొండ జిల్లావాసి పురుషోత్తమాచార్యులు శాస్త్రీయ సంగీతంలో రాసిన పరిశోధనాత్మక వ్యాసాలకు గాను ఈ అవార్డు దక్కించుకున్నారు పురుషోత్తం అయితే జాతీయ స్థాయిలో తనకు అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు తనకే కాదు ఇది తెలుగు ప్రజలందరికీ దక్కిన గౌరవం అంటున్న జాతీయ చలన చిత్ర అవార్డు గ్రహీత పురుషోత్తమాచార్యులతో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్ జాతీయ అవార్డులో తెలుగు చిత్రసీమకు సముచితమైనటువంటి స్థానం లభించిందని చెప్పవచ్చు తెలుగు చిత్రసీమకు సంబంధించి పదకొండు అవార్డులు వరించడం జరిగింది ఈ అవార్డుల్లో బెస్ట్ ఫిలిం క్రిటిక్ అవార్డు కూడా తెలుగు బయటకే తగ్గడం జరిగింది నల్గొండ జిల్లాకు చెందినటువంటి పురుషోత్తమాచార్యులు ఈ యొక్క అవార్డును తగ్గించుకోవడం జరిగింది శాస్త్రీయ సంగీతంలో చేసినటువంటి అనేక రకమైన పరిశోధనలకు ఈ అవార్డు లభించింది ప్రస్తుతం పురుషోత్తమచార్యులు మనబడుతున్నారు సార్ మొదటగా మీకు జాతీయ స్థాయి అవర్టు అవార్డు లభించినందుకు బిగ్ టీవీ తరపున నమస్త భాజలు తెలియజేస్తున్నాను సార్ ఈ ఈ యొక్క అవార్డు రావడం మాత్రము తెలుగు ప్రజలందరూ కూడా చాలా గర్వించదగ్గ విషయంగా కూడా భావిస్తున్నారు సో మీరు ఈ యొక్క అవార్డు దక్కడం పట్ల ఏ విధంగా మీ యొక్క మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేసేది ఏ విధంగా మీరు అనుభవిస్తున్నారు మీరే చెప్పారు తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని నేను కూడా అదే అనుకుంటున్నాను తెలుగు ప్రజలు తెలుగు భాష వాళ్ళందరి పక్షాన నేను ఒక ప్రతినిధిగా వాళ్ళ గౌరవాన్ని నిలిపేటువంటి ఒక రాయబారిగా ఒక అంబాసిడర్గా భావించి ఒక సాహిత్య సం సంగీత కళా సేవకునిగా భా మాత్రమే భావించి ఈ అవార్డును పొందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇది నాకు వస్తుందని నేను ఊహించలేదు అయితే అవార్డు కోసం రాసింది కాదు ముఖ్యంగా తెలుగు చిత్రాల్లో శాస్త్రీయ సంగీతం ఎలా ఉంది అని ఇవాటి రోజున చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు కొంతమందికి హాస్యం కూడా అనిపించవచ్చు ఏంటంటే సినిమా పాటల్లో శాస్త్రీయ సంగీతం ఎక్కడుంది అని అందరికీ అనిపిస్తుంది కానీ ఇవాళ సినిమాల్లో మీకు అది కనిపించకపోవచ్చు కానీ శాస్త్రీయ సంగీతం ఆధారంగా ఏ పాట లే ఏ పాట ఉండకుండా ఉండదు ఇవాళ కొత్త సినిమాలు అంటే ఇప్పుడు వచ్చినప్పుడు రాక్స్ మ్యూజిక్లో కానీ పాప్ మ్యూజిక్లో కానీ ఈ మ్యూజిక్ కూడా శాస్త్రీయ సంగీతం ఆధారంగానే వచ్చింది మీతో పాటు కూడా దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇంకో మరో పది అవార్డులు కూడా దక్కడం జరిగింది బెస్ట్ ఫిల్మ్ యాక్టర్ కూడా మన తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి రావడం జరిగింది సో చాలా ఆనందం కలిగింది ఎందుకంటే నేను ఆ సినిమా చూశాను పుష్ప సినిమాను రెండు సార్లు చూసాను అల్లు అర్జున్ పాత్ర వెరీ వెరైటీగా ఉంది అన్నమాట ఆ మ్యాన్జం కానీ ఆ యాక్షన్ కానీ అసలు ఆ పాత్రను రూపకల్పన చేసిన విధానం కానీ ఒక వెరైటీగా ఒక ప్రత్యేక ధోరణిలో ఉంది అన్నిట్లాగా కాకుండా మూస పద్ధతిలో కాకుండా ఒక ప్రత్యేక ప్రయోగ పద్ధతిలో కనిపించింది పాటలు వెరీ మెలోడియస్గా ఉన్నాయి ముఖ్యంగా కుడి భుజం మీద కడువ అలాంటివి దానికి కొరియోగ్రఫీ ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నది ఆవిడ చేసేటువంటి నటన కూడా చాలా బాగుంది అసలు ముఖ్యంగా తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది అందుకోసం అల్లు అర్జున్కి ఉత్తమైనటు రావడం అనేది నిజంగా నాకు కూడా ఆనందం కలిగించేటువంటి అంశం అది ఇది పురుషోత్తమాచార్యులు గారు చెప్తూ వచ్చిన విషయాలు నలుగురు నుండి కిలోతపులారోటివి